ಕ್ಲಾಂಬರಧರ ವಿಷ್ಣು ವಿಶ್ವೇಶ್ವರ ನಮ್ಮ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನ ನ್ಯಾಯ ಸರ್ವಜ್ಞೋ ಉಪಶಾಂತೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತ. ಈ ವಿಡಿಯೋಲೋ 4, 13, 22 మరియు 31వ తేదీలలో పుట్టిన వారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వాళ్ళు కోటీశ్వరులుగా ఎదుగుతారు. మరి ఈ యొక్క ధనవంతులు కావడానికి మనం చేసే పనులలో కూడా ఈ యొక్క ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు తప్పకుండా ఉండాలి. మరి ఆ ఉన్నప్పుడు మాత్రమే మనం సంపాదించిన డబ్బు అంతా కూడా మిగులుబాటుగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వాళ్ళు పుట్టిన తేదీలు ఒకటైతే ఒక దేవుణ్ణి ఆరాధించడం వల్ల వాళ్ళు కొంత లాభాలు అనేది కూడా చాలా తక్కువగా వస్తాయి. నేను భగవంతుడు అనేవాడు ఒకడేనండి, 100% చెప్తున్నాను, భగవంతుడు ఒకడే. కానీ ఇక్కడ భగవంతుడు ఒకడైనప్పుడు మరి ఈ తేదీలలో పుట్టినవారు మరి ఈ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ యొక్క తేదీలలో పవర్ ఉంటుంది. ఈ యొక్క 4, 13, 22, 31 తేదీలో పవర్ అనేది ఉంటుంది. ఈ పవర్ ఏంటంటే ఈ 4 రాహువుకు సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాహువు ఛాయాగ్రహం, దీనిలో ఆకస్మికంగా ఈ యొక్క ధనలాభాన్ని ఇస్తాడు, ఆకస్మికంగా ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుని పోయే విధంగా చేస్తాడు. మరి ఈ యొక్క 4, 13, 22 ఇది ఒక రాహు సంఖ్య, ఇది రాహు సంఖ్య. అదేవిధంగా ఇది రాక్షస జాతి గ్రహానికి సంబంధించిన నంబరు. అయితే ఈ వీటిని అదుపులో ఉంచుకునేవారు 3 దేవుళ్ళు మాత్రమే. ఒకటి ఆరుద్ర నక్షత్రం అనేది కూడా మనకు పర్ఫెక్ట్ నక్షత్రం. అయితే ఈ యొక్క పరమశివుడు పంచభూతాలకు అధిపతి అయినటువంటి ఈ యొక్క పరమశివుణ్ణి ఈ రాహు సంఖ్యలో పుట్టిన వారు ఆరాధించడం వల్ల వాళ్ళకు ప్రాపంచిక సుఖాలన్నీ కూడా లభిస్తాయి. అంటే ధనము, డబ్బు, కీర్తి, గౌరవం, పరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా లభిస్తాయి. మరి రెండోది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాడు ఎవరండి? లక్ష్మీ నరసింహస్వామి. అదేవిధంగా ఈ యొక్క రాహువుకు ఈ యొక్క రాహును నీ అంటే కట్టుబడి చేసేవాడు లక్ష్మీ నరసింహస్వామి. అంటే రాహు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించేవాడు ఈ యొక్క నరసింహస్వామి. నెక్స్ట్ వాయుదేవుడు ఈ రాహువుకు చాలా దగ్గరి మిత్రుడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాయుదేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అలాగా ఈ యొక్క 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారందరూ కూడా నక్షత్రాన్ని పక్కన పెట్టండి, మీరు శివారాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, మరియు మీరు ఎక్కువగా కూడా పంచభూతాలకు నివేదన అంటే పంచభూతాలను మనకు సమర్పించుకోవాలి. అంటే వాటిని ఎప్పుడు కూడా మన ఆశీస్సులు, వాటి ఆశీస్సులు మన మీద ఉండాలని ఆ పరమశివుణ్ణి కోరుకుంటే సరిపోతుంది. ఈ వాయుదేవునికి సంబంధించింది కాబట్టి ఈ శివుడు, లక్ష్మీ నరసింహస్వామి, ఈ యొక్క వాయుదేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ద్వారా ఈ 4, 13, 22, 31 ఇప్పట్లో తేదీన వారందరికీ కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.